తిరుపతి దేవస్థానం చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయంలోని గరుడాల్వార్ సన్నిధిలో ఆలయ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సుబ్బారెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రులు నారాయణ స్వామి, ఆదిమూలపు సురేష్, శాసనమండలి చీఫ్ విప్ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు కరుణాకర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, జంగాలపల్లి శ్రీనివాసులు, పాలక మండలి మాజీ సభ్యులు రౌతు సూర్యప్రకాష్ రావు, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, సినీ నిర్మాత దిల్ రాజులు హాజరయ్యారు. మంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ బాధ్యతలు అప్పచెప్పే రోజు ఒకటే చెప్పారు, దేవస్థానం ప్రతిష్ట మన హిందూ ధర్మాచారాల ప్రకారం, సాంప్రదాయాల ప్రకారం, నియమాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మన తిరుమల తిరుపతి దేవస్థాన ప్రతిష్టని పెంచే కార్యక్రమం చేయటమే నా ప్రథమ కర్తవ్యం అని చెప్పి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. దానికి పూర్తి స్థాయిలో బోర్డు వచ్చినాక ఏ విధమైన కార్యక్రమాలు చేయాలో మన సాంప్రదాయాల ప్రకారం, మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం, ఆగమ శాస్త్రాల ప్రకారం ఇంకా భక్తులకి ఏ విధంగా మేలైన దేవస్థానం యొక్క ప్రసిద్ధి పెంచి భక్తులకు మేలు ఏ విధంగా చేయగలమో బోర్డు సభ్యులతో అధికారులతో చర్చించి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా కాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉండే భక్తులు ఎవరైనా సరే, కోటీశ్వరుడైనా, పేదవాడైనా, పలుకుబడి ఉండేవాడైనా, దేవుడి ముందు అందరూ సమానమే. వాళ్ళందరికీ దివ్య దర్శనం, స్వామివారి దివ్య దర్శనం శీఘ్రంగా జరిగేదానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో వాటిపై దృష్టి పెట్టమని చెప్పాడు. భక్తులందరికీ కూడా ఎటువంటి అసౌకర్యాలు కాకుండా ఇక్కడ వసతి కార్యక్రమాలు పెంచేదానికి కూడా ఏ విధమైన చర్యలు తీసుకోవాలో బోర్డులో చర్చించమని ఆల్రెడీ మాకు చెప్పారు. అదేవిధంగా ఇక్కడ గుడికి సంబంధించినంత వరకు లోగడ కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఏ ఆరోపణలు అండి? నగలు దొంగిలించారని, స్వామివారి నగలు దొంగిలించబడినాయని రకరకాలుగా ఆరోపణలు రావటం జరిగింది. వాటన్నిటిపై, ఎందుకంటే భక్తులు, పేదవాడు, కూలి చేసుకునేవాడు వాళ్ళ కష్టార్జితం స్వామివారికి కానుకలు సమర్పించుతూ వచ్చిన డబ్బు అది, ప్రతి పైసా స్వామివారికే చెందాలి. దానికోసం మేమంతా కట్టుబడి పనిచేస్తాం. దాన్ని ఎవరైనా లోగడ దుర్వినియోగపరిచుంటే వాళ్ళపై చర్య తీసుకునే కార్యక్రమం కూడా జరుగుతుంది. స్వామివారికి, స్వామివారికి చెందిన ప్రతి పైసా, ప్రతి నగ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.